అత్తయ్య చేసిన ప్రతి పనిని అడ్డుకోవాలని, ఈ పెళ్లిని జరగకుండా ఆపాలని మనసులో ఎంతో కోరుకున్నా, చేసిన ప్రమాణం వల్ల నిస్సహాయంగా నిలబడి చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నేనేదైనా చేసే ప్రయత్నం చేస్తే ఏదో ఒకటి చేసి నా చేతులు కూడా కట్టేస్తుంది. కాలిపట్టి గురించా? అవునండి, అది మా ఇంట్లోనే ఉంది. మొన్న మన అభి బర్త్డే రోజున నా కాలిపట్టి ఒకటి పడిపోయింది. అది దొరికిందని అర్చన ఫోన్ చేస్తేను తీసుకుందామని వచ్చాను. నాది కానిది ఎలా తీసుకుంటాను అర్చన? నాది డిజైన్ వేరే, చేత వేరే, ఇది అది కాదమ్మా. ఏంటి, మమ్మీ ప్లేట్ మార్చేసింది. సరిగ్గా చూడండి పిన్ని గారు. అయ్యో, నా పట్టి నాకు తెలీదా? ఇది ఖచ్చితంగా నాది కాదు. మీది కాదన్నప్పుడు అదెవరిదే ఉంటుంది? ఏమో అల్లుడు గారు, ఆ రోజు వచ్చిన వాళ్ళలో ఇంకెవరిదైనా అయ్యుండొచ్చు. అవును వసు, అది మంది కాదు. అర్చన, అది ఎవరిదో కనుక్కుని వాళ్ళకిచ్చేసి. అలాగే అత్తయ్య. సరే అల్లుడు గారు, మేమింక బయలుదేరుతాం. అదేంటి, అప్పుడే వెళ్తారా? కాసేపు ఉండండి. పర్వాలేదు అల్లుడు గారు. అదేంటండి, వచ్చిన వాళ్ళు భోజనం చేయకుండా ఎలా వెళ్తారు? అయ్యో, మీరిప్పుడు అలాంటి పనులేం పెట్టుకోకండి, మాకు వేరే పనుంది. ఏమీ అనుకోకండి, ఏమండి వెళ్దామా? వెళ్దాం పద. అయ్యో, కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళండి. ఉండండి అత్తయ్య. సరే, మీ ఇష్టం. అది అల్లుడు చెప్తే తప్ప వినరేంటి మీరు? ఉండండి, కాఫీ తెస్తాను. అమ్మా, నువ్వు ఉండు, నేను తెస్తాను. ఇది వసుమతి గారిది కాదా? ఏంటలా ఉన్నావు? ఏం లేదర్చన. నిజంగానే ఆ పట్టి ఆవిడది కాదంటావా? కాదంటుంది కదా. మరి ఒకే రోజు ఇద్దరు వాళ్ల పట్టీలు పడేసుకుంటారా? ఏమో, అలా జరగకూడదనైతే లేదు కదా. అయినా ఆ పట్టీని చూస్తుంటే చాలా ఖరీదుంటుంది. అంత ఖరీదైన దాన్ని ఎవరేసుకుంటారు? బంగారం అంటే ఇష్టం అండి, కొనగలిగిన వాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు కదా. కరెక్టే అర్చన, కానీ పట్టీ పోయిందని ఫంక్షన్కి వచ్చిన వాళ్ళెవరూ తిరిగి వచ్చి అడగలేదు కదా. శిరీష, అసలు నీకు వచ్చిన డౌట్ ఏంటో చెప్పు. ఏం లేదులే. అవును, ఆ హరిత వాళ్ళమ్మ ఎందుకు మాట్లాడుకోరు? ఈ హరిత వదిన అంతే, చాలా మొండిది, చిన్న చిన్న విషయాలు కూడా అలుగుతుంది. వాళ్ళ మధ్యది మామూలేలే. అర్చన, నేను ఇస్తాను లేట్ ఇవ్వు. ఏం పర్వాలేదు, అయినా నీకెందుకు ఇవన్నీ? ఇవాళ ఉండి రేపు వెళ్ళిపోయేదానివి. పర్వాలేదులే అర్చన, ఉన్నంతవరకైనా చేయనివ్వు. ఈ పట్టీ గురించి ఈవిడికెందుకు అంత ఇంట్రెస్ట్? పైగా అమ్మా కూతుళ్ళ గొడవ గురించి కూడా అడుగుతోంది. ఏమై ఉంటుంది? ఏంటి వసు, సడన్గా ప్లేట్ మార్చు, ఆ పట్టీ నీదే కదా. అంత ఇష్టంగా చేయించుకున్న దాన్ని ఎలా మర్చిపోతానండి? ఆ పట్టి నాదే. అదేంటి వసు, పోయింది పోయింది అని అంత టెన్షన్ పడ్డావు? తీరా దొరికాక నాది కాదు అన్నావు, అసలేమైంది నీకు? అనుమానం వచ్చింది. ఎవరి మీద? ఆ శిరీష మీద. నాకేం అర్థం కావట్లేదు వసు. ఆ రోజు మనం బర్త్డే పార్టీ నుంచి ఎక్కడికెళ్ళామో గుర్తులేదా? ఎందుకు గుర్తులేదు, సరాసరి రేఖ దగ్గరికే వెళ్ళావు. మరి నాకెందుకో ఆ పట్టి శిరీషకి దొరికింది అనగానే డౌట్ స్టార్ట్ అయింది. రేఖని మనమే చంపుండొచ్చు అన్న అనుమానంతోనే ఎంక్వైరీ చేస్తుందేమో అనిపించింది.
ఒకవేళ అదే నిజమైతే ఈ పట్టి నాదే అంటే ఏమవుతుంది? ఆ రేఖను చంపింది మనమే కాబట్టి దొరికిపోతాం. అందుకే ఒకవేళ శిరీషకి నిజంగానే అనుమానం వచ్చుంటే దాన్ని చెరిపేయడానికి అలా అబద్ధం చెప్పాను. అబ్బా, నీ తెలివే తెలివి బసు. అంటే మా అమ్మని చంపింది నువ్వా? ఏంటి శిరీష, ఏం మాట్లాడుతున్నావు? నోరు మూయి, మొత్తం విన్నాను. ఈరోజు నిన్ను చంపేస్తాను. శిరీష ఆగు, శిరీష. శిరీష, ఏమైంది? ఏమైంది శిరీష? హరికృష్ణ గారు, మా అమ్మని చంపింది ఈ రాక్షసులే. ఏంటి నువ్వు అనేది? వీళ్ళు మీ అమ్మని చంపడం ఏంటి? అవునండి, వీళ్ళే చంపారు. హరి, తనకేదో పిచ్చి పట్టినట్టుంది, ఏదేదో మాట్లాడుతుంది. అబద్ధం చెప్పకు. నువ్వు పట్టి గురించి మాట్లాడినంత నేను విన్నాను. ఏమండి, ఆ పట్టి తనదేనండి? పట్టి తనదైనంత మాత్రాన చంపేసినట్ట? అవును. అసలు ఇదెక్కడ దొరికిందో తెలుసా? చనిపోయిన మా అమ్మ చేతిలో. చెప్పవే, ఇప్పుడు నిజం చెప్పు. ఏంటత్తయ్య, తను చెప్తుంది నిజమేనా? అది అది ఇంకా అడుగుతారేంటండి? ఇలాంటిది అసలు బతకూడదు. దీన్ని ఏమైంది శిరీష, ఏమైంది? శిరీష ట్రై పడేసిందన్నయ్య. అలా ఎలా పడేశావు? సారీ అండి, చేయి జారిపోయింది. పోన్లేమ్మా, ఇలాంటివి చాలా సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఏమండి, వెళ్దామా? అయ్యో, ఒక 5 నిమిషాలు ఆగండి, కాఫీ మళ్ళీ పెట్టి తీసుకొస్తాను. మీకెందుకండి శ్రమ? అయినా మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటి? ఏం పర్వాలేదు, వస్తాం అల్లుడు గారు. అలాగేనండి, పదండి. దేనికోసం వెతుకుతున్నారు మేడం? అసలు ఏమైంది మేడం? అమ్మని చంపిన వాళ్ళెవరో తెలిసింది. ఎవరు మేడం? వసుమతి. ఏంటి, వసుమతి గారా? అంటే హరికృష్ణ గారి అత్తయ్య గారా? అవును, తనే మా అమ్మని అతి దారుణంగా చంపింది.
ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. నమ్మలేకపోతున్నాను మేడం. అంటే ఇంత ప్లాన్ చేసింది ఆవిడ? మరి హరికృష్ణ గారిని ఈ హత్య కేసులో ఎరికించాలని ఎందుకు అనుకుంది? అది ఎందుకైనా చేసుండొచ్చు, దాని కారణాలతో నాకు పనిలేదు. ఇప్పుడు అది నా చేతిలో చావబోతుంది. మేడం మీరు ఆవేశపడకండి, నా మాట వినండి మేడం. ఆ వసుమతి గారు తన అల్లుణ్ణి నేరస్తుని చేయాలనుకుందంటే దీని వెనక ఏదో ఉంది మేడం. మీరు తొందరపడకండి మేడం. ఇంత ప్లాన్ చేసి రేఖ మేడంని చంపిందంటే ఆవిడ మామూలు మనిషి కాదు మేడం. మీరు జాగ్రత్తగా ఉండాలి మేడం. అది ఎలాంటిదైనా నాకు అనవసరం. అది ఇప్పుడు చచ్చిపోవాలి అంతే. మేడం 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 కాస్త ఆలోచించండి మేడం. ఇంకా ఆలోచించడానికి ఏం లేదు. మా అమ్మని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవాల్సిందే. ఈరోజు నా చేత్తో ఆ వసుమతిని చంపేస్తాను. డ్రైవర్ కార్తీ, మమ్మీ చాలు చాలు, ప్రేమకారి పొంగిపోతోంది. పొంగనివ్వండి, మీకేంటి బాధ? మమ్మీ ఆ ఇంట్లో సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది మమ్మీ. నీతో గొడవ పడ్డట్టు ఆ సుభద్ర ముందు కలరిచ్చాను కదా. ఇప్పుడు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు నీతో మాట్లాడితే సుభద్రకి అర్చనకి డౌట్ వస్తుంది, మాట్లాడకపోతే ఆ హరికృష్ణకి డౌట్ వస్తుంది. నువ్వున్నా కాసేపు మేనేజ్ చేయలేక చచ్చాననుకో. సర్లేమ్మా, ఏదో పట్టి దొరికిందన్న కంగారులో వచ్చేశాను. ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టనులే. సరే కాని అసలు ఆ పట్టి నీది కాదన్నావేంటి? అలా అనకపోతే ప్రమాదంలో ఇరుక్కుంటావేమోనని భయం వేసింది, అందుకే అలా చెప్పాను. భయం దేనికి మమ్మీ? భయం అంటే భయం కాదులే హరిత, కాస్త ముందు జాగ్రత్త. ఆ పట్టి దొరికింది శిరీషిక్ కదా, తనేమో ఇంట్లో దొరికింది అంటుంది. నిజంగానే ఇంట్లోనే దొరికిందా లేకపోతే వేరే ఎక్కడైనా దొరికిందా అని మమ్మీ డౌట్. వేరే ఎక్కడైనా అంటే? అదేనమ్మా, ఆ రోజు మేము హరికృష్ణ ఇంటి దగ్గర నుంచి రేఖ దగ్గరకు కూడా వెళ్ళాం కదా. ఒకవేళ రేఖ చనిపోయిన ప్లేస్లో కానీ అది దొరికిందేమోనని అనిపించింది. ఎందుకైనా మంచిదని నాది కాదు అని చెప్పాను. మంచి పని చేశావు మమ్మీ. ఇప్పుడు ఆ శిరీషకి మన మీద డౌట్ వచ్చినా ఈ దెబ్బతో పోతుంది. మమ్మీ ఇది చెప్పడానికైనా నన్ను పిలిపించావు? కాదమ్మా, కారణం వేరే ఉంది. ఆ శిరీష మీద జరిగిన అటాక్ గురించి తెలుసుకుందామని రమ్మని చెప్పాను. ఆ రేఖకి తెలిసిన వాళ్ళు తన మీద అటాక్ చేశారని చెప్పి శిరీష ఆ ఇంట్లో అడుగు పెట్టింది. కానీ తన మీద మనమే అటాక్ ప్లాన్ చేయలేదు కదా, అందుకే నాకు కాస్త డౌట్గా ఉంది. అసలు తను ఏ ఉద్దేశంతో ఆ ఇంటికి వచ్చిందో తెలుసుకోవాలనుకున్నాను. మమ్మీ రేఖను చంపింది మనమే అయినా తను అలా అనుకోవట్లేదు. ఎవరో బిజినెస్లో శత్రువులు చేయించారనుకుంటుంది. అంతేనా, మనమీద ఏం డౌట్ లేదా? మనమీద డౌట్ ఎందుకు వస్తుంది మమ్మీ? వస్తుందిలే హరిత, తన ఇంటికి రావడం, పట్టి దొరకడం, మనల్ని ఇంటి వరకు రప్పించడం, అవన్నీ చూస్తుంటే కాస్త డౌట్ రావడం సహజం. అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు డాడీ, ఆ శిరీష్కి అంత సీన్ లేదు. మమ్మీ టైంకి హరికృష్ణ కాపాడాడు కాబట్టి ఆ శిరీష బ్రతికింది, లేకపోతే ఈ పాటికి ప్రాణాలు పోగొట్టుకుని ఉండేది. అలా జరిగినా బాగానే ఉండేది హరిత, కానీ తనిప్పుడు ఇంట్లోకి రావడం మాత్రం కాస్త కంగారుగానే ఉంది. ఎందుకు? నీ గురించే. నా గురించా? అవును,
ఎంత కాదనుకున్నా వాళ్ళిద్దరూ ఒకప్పుడు కలిసి కాపురం చేసిన భార్యాభర్తలు. ఇప్పుడు తను ఇంట్లోనే ఉంటుంది కదా, దాన్ని అవకాశంగా తీసుకొని ఆ శిరీష అడ్వాన్స్ అయినా హరికృష్ణ అడ్వాన్స్ అయినా నీకు ప్రాబ్లం తప్పదు. అయ్యో, నువ్వు మరీ ఎక్కువ ఊహించుకుంటున్నావు మమ్మీ. ఆ హరికృష్ణ ఒక సగటు ఆడపిల్లగానే ఇంట్లోకి తీసుకొచ్చాను అని పంచాయతీలో చెప్పాడు కదా, తానింక అలాంటి ఛాన్స్ తీసుకోడు. అలా జరిగితే ఓకే, లేకపోతే నీకు ఆ ఇంట్లో గ్రిప్ తగ్గిపోతుంది. హరికృష్ణ తనని మళ్లీ భార్యగా గుర్తించాడంటే మనకింక పగ తీర్చుకునే అవకాశమే ఉండదు. ఎందుకంటే ఇటువైపు సుభద్ర, అటువైపు శిరీష తనని కాపాడుతూ ఉంటారు. లేదు మమ్మీ, ఆ రాజేశ్వరి ఇప్పుడు నాకే సపోర్ట్ చేస్తోంది. అలాంటి ప్రయత్నాలు చేస్తే తను ఊరుకోదు. సరేనమ్మా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకుని నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే. సరే మమ్మీ, నేను బయలుదేరుతాను. ఉండమ్మా, నీకోసం ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చాను. ఏంటి మమ్మీ అది? ఏమండి? మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు డిజైన్ నచ్చి వెంటనే నీకోసం కొనేశాను. ఎలా ఉంది? నీ సెలెక్షన్ కదా మమ్మీ, చాలా బాగున్నాయి. డ్రైవర్, కార్ ఆపు. వీళ్ళేంటి? తల్లి కూతుర్లు ఇక్కడ మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ మధ్య మాటలు లేవని అర్చన చెప్పింది. మమ్మీ వెళ్దామా? పదమ్మా, నేను నిన్ను డ్రాప్ చేస్తాను. డ్రైవర్, కారు వెనక పోరి. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఇంట్లోనేమో ఆ తల్లి కూతుర్లు బద్ధ శత్రువులు, ఇద్దరి మధ్య మాటలు లేవు, కానీ బయట మాత్రం ఇద్దరూ కలుసుకుంటున్నారు. ప్రాణం తీయాలని వచ్చిన నేను ఎందుకు ఆగిపోయానో తెలుసా? ఆ తల్లి కూతుళ్ళు ఎందుకు నటిస్తున్నారో తెలుసుకోవాలని. ఇంట్లో అందర్నీ మోసం చేస్తూ బయట రహస్యంగా కలుసుకుంటూ హరికృష్ణని ఈ నేరంలో ఇరికించాలని వాళ్ళెందుకు అనుకుంటున్నారు? ఆలోచిస్తుంటే ఆ ఇంట్లో ఏదో పెద్ద విషయమే జరుగుతుంది. ఏం జరిగితే మనకెందుకు మేడం? లేదు, ఆ ఇంట్లో నా కొడుకున్నాడు, వాడికేదైనా అయితే ఆ హరికృష్ణ మీదున్న కోపం పగ నా కొడుకు మీద చూపిస్తే. అవునా మేడం, నాకు ఆ ఆలోచన రాలేదు. ఇన్నాళ్ళిక్కడ నా కొడుకు సంతోషంగా ఉన్నాడని అనుకున్నాను,
కానీ ఇప్పుడు ఆ హరిత వసుమతి చేసిన కుట్రలకి ఇక ముందు బాగుంటాడన్న నమ్మకం నాకు లేదు. ఇప్పుడు నా పగ కోసం ఈ వసుమతిని చంపితే సరిపోదు. అసలు వసుమతి హరికృష్ణ గారి మీద ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటోంది? కూతుర్నిచ్చి ఎందుకు పెళ్లి చేసింది? అల్లుడని కూడా చూడకుండా ఎందుకు నేరస్తుణ్ణి చేసి జైలుకు పంపాలనుకుంటుంది? ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ మనకెలా తెలుస్తాయి మేడం? తెలుసుకోవాలి. హరిత నిజంగా ఇష్టంతో హరికృష్ణ గారికి భార్య అవ్వలేదు. అంటే తనకి నా కొడుకు మీద కూడా ఎలాంటి ప్రేమ ఉండదు, కేవలం నటిస్తోందంతే. ఇప్పుడు వసుమతిని చంపినా పగ తీర్చుకుని వెళ్ళిపోయినా ఆ హరిత వల్ల నా కొడుక్కి ఏ ప్రమాదమూ రాదు అనే గ్యారంటీ లేదు. కరెక్టే మేడం, మరిప్పుడేం చేస్తారు? అసలు ఆ వసుమతి ఏ కారణం చేత ఇవన్నీ చేస్తుందో తెలుసుకోవాలి. ఎందుకు పగబట్టింది? అసలు కూతుర్ని ఉపయోగించి ఏం చేయాలనుకుంటుంది తెలుసుకోవాలి. అలా తెలుసుకున్న తర్వాతే తనని చంపుతాను. అయినా భార్య భర్తని రెండో పెళ్లి కోసం పెళ్లి కొడుకుని చేసే అదృష్టం ఎంతమందికి వస్తుంది చెప్పు. త్వరగా పెట్టు తులసి. అక్షింతలు వేసి ఆశీర్వదించండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. భార్య బిడ్డలతో సంతోషంగా ఉండు.